హాయ్ గైస్, శిబ ఇనుకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియోని చూడండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాము. శిబ ఇను విల్ రీచ్ 0.01 డాలర్ ఇఫ్ ఇట్ క్లైమ్స్ 25% ఎవ్రీ ఇయర్ టిల్ 2053. ఇక్కడ వాచర్ గురు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, శిబ ఇను ఎవ్రీ ఇయర్ ఒక 25% పెరిగిందంటే చాలు, సో 2053కి 0.01 డాలర్ చేరుకుంటుంది అనేసి అయితే చెప్తున్నారు. సో 25% అనేది చెప్పాలంటే తక్కువే, 2053 అంటున్నారు చూడండి. సో ఇక్కడ మనం నోట్ చేయాల్సి ఉంది ఏంటంటే, ఇక్కడ సప్లై అయితే తగ్గాల్సి ఉందే. సో సప్లై కనుక తగ్గిందంటే ఇన్ని ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. శిబైను చూసుకుంటే 2021 అక్టోబర్ టు నవంబర్ జస్ట్ ఆ 2 మంత్స్లోనే దాదాపు 1000% అయితే పెరిగింది. అండ్ గైస్, చాట్ జీపీటీ చాలామందికి తెలిసిందే. చాట్ జీపీటీ చూసుకుంటే 2 పాసిబుల్ వేస్ అయితే చూపించింది. శిబైను చూసుకుంటే 0.01 డాలర్ దాకా చేరుకోవచ్చు. సో ఇక్కడైతే చూడొచ్చు ఒక ఇమేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వన్ వే ఫర్ శిబ ఇను టు రీచ్ 0.01 డాలర్ ఇస్ ఇఫ్ ఇట్ ఎక్స్పీరియన్స్ ఎ సిగ్నిఫికెంట్ సర్జ్ ఇన్ డిమాండ్ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. ఇక్కడ హ్యూజ్గా డిమాండ్ అయితే పెరగాలంటే ఇన్వెస్టర్స్ సైడ్ నుండి అండ్ ట్రేడర్స్ సైడ్ నుండి. దిస్ అనదర్ ఫ్యాక్టర్ దట్ కుడ్ కంటిన్యూ టు శిబ ఇను రైస్ 0.01 డాలర్ ఇస్ ఇట్స్ అడాప్షన్ రేట్. అడాప్షన్ రేట్ అయితే ఇంక్రీజ్ అయితే అవ్వాలట. అడాప్షన్ రేట్ చూసుకుంటే చాలా కంపెనీస్ పేమెంట్గా అక్సెప్ట్ అయితే చేస్తున్నాయి. ఈ ఫోర్ మెర్చెంట్స్ అండ్ బిజినెస్ బిగన్ టు అక్సెప్ట్ శిబ ఇను ఎస్ ఎ ఫార్మ్ ఆఫ్ పేమెంట్. ఇంకా చాలా బిజినెసెస్ చూసుకుంటే శిబ ఇనుని పేమెంట్గా అక్సెప్ట్ అయితే చేయాలి. ఇట్ కుడ్ ఇంక్రీజ్ ఇట్ వాల్యూ అండ్ డిమాండ్. సో ఇది చూసుకుంటే దీని యొక్క వాల్యూ అండ్ డిమాండ్ని ఇంక్రీజ్ అయితే అవుతుందట. సో దీంతో పాటు అడిషనల్గా సప్లై అయితే తగ్గాలి గైస్. సో సప్లైని తగ్గించుకుంటూ వచ్చారంటే, సో బయర్సే ప్రైస్ని అప్సైడ్ అయితే తీసుకొని వెళ్తారు. ప్రజెంట్ లాస్లో నుండి మనం అందరూ బయట రావాలంటే మన చేతుల్లో ఏమీ లేదు. మార్కెట్ రికవర్ అవుతేనే కుదురుతుంది. సో అప్పుడే ఇన్వెస్ట్ చేసిన వాల్యూ కూడా ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఫస్ట్ బీటీస్ అయితే కంప్లీట్గా రికవర్ అయితే అవ్వాలి. మీరేమనుకుంటున్నారు, సో సప్లై తగ్గితే శిబ ఇను 0.01 డాలర్ చేరుకుంటుందా అనేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. సప్లై అయితే ట్రిలియన్స్లో రెడ్యూస్ చేయాల్సి ఉందే. వీళ్ళు అడిసన్ హోటల్ ఇన్ జార్జియా నౌ అక్సెప్ట్స్ శిబ ఇను. జార్జియాలో ఉన్న ఒక హోటల్ చూసుకుంటే శిబ ఇనుని పేమెంట్గా అక్సెప్ట్ అయితే చేస్తుంది. సో బినాన్స్ పేస్ చేసుకొని పేమెంట్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూడండి, రాడిసన్ హోటల్ ఏ లీడింగ్ గ్లోబల్ హోటల్ గ్రూప్ టు ద వరల్డ్ ద హోటల్ నౌ అక్సెప్ట్స్ శిబ ఇను అండ్ క్రిప్టో పేమెంట్స్ లైక్ బీటీసీ ఎథీరియం. వీళ్ళు చూసుకుంటే శిబ ఇనుని బిట్కాయిన్ని ఎథీరియంని పేమెంట్గా అక్సెప్ట్ అయితే చేస్తున్నారు. ఇంకా చాలా బిజినెసెస్ చూసుకుంటే శిబ ఇనుని పేమెంట్గా అక్సెప్ట్ అయితే చేయాలి. సో పాస్ట్లో కూడా చాలా బిజినెసెస్ అక్సెప్ట్ అయితే చేశాయి. అండ్ శిబ ఇనులో చూసుకుంటే బర్న్ ఎలా ఉండబోతుంది, ఎంత బర్న్ చేస్తారని మనం వెయిట్ చేసి చూడాల్సి ఉంది. ఎందుకంటే సప్లై అయితే తగ్గాలి, మైండ్ ప్రైస్ హెవీగా ర్యాలీ అవ్వాలంటే. అండ్ గైస్, నెక్స్ట్ ప్రైస్ విషయానికి వస్తే ప్రజెంట్ 0.40 పక్కన 1093 డాలర్స్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ప్రైస్ అంతా చూసుకుంటే అంత మనకి ఇంపాక్ట్ అయితే కనబడట్లేదు, సైడ్ వేస్గానే ట్రేడ్ అయితే అవుతుంది. అండ్ ఈఎంఎస్ ప్రజెంట్ రెసిస్టెన్స్గా యాక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే చేయలేకపోయింది, కానీ బ్రేక్ చేసి ఇప్పుడు అప్ సైడ్ అయితే వచ్చింది ప్రైస్ చూసుకుంటే. కానీ ఈఎంఎస్ కంటే కింద ఉండడం అనేది ఒక నెగిటివ్. సో డౌన్ సైడ్ అయితే ఉంది. మినిమం ఈఎంఎస్ అబ్బు బ్రేక్అవుట్ అయితే ఇవ్వాలి. అండ్ దగ్గరలోనే ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది 0.40 పక్కన 1108. అండ్ నెక్స్ట్ 1 డే టైం ఫ్రేమ్లో కూడా చూసుకుంటే 20 EMA కింద సపోర్ట్గా ఉంది, కానీ పైన 50 and 200 EMA అయితే ఉంది. ఇంతకుముందు పాస్ట్లో చూసుకుంటే 200 EMA అబౌవ్ అయితే ప్రైస్ అయితే వెళ్ళింది. క్యాండిల్స్ క్లోజ్ అయితే ఇవ్వలేకపోయింది. సో చూడొచ్చు ఎన్ని క్యాండిల్స్ అప్సైడ్ వెళ్ళినా డౌన్ సైడే క్లోజ్ అయితే అయ్యాయి. సో 1 డే టైం ఫ్రేమ్లో మినిమం చూసుకుంటే 20 EMA కంటే పైన అయితే ఉండాల్సి ఉంటుంది. బట్ చూడాలి, ఇంకా ప్రజెంట్ బీటీసీ కూడా రికవర్ అయితే ప్రాపర్గా అవ్వలేదు. సో కొంచెం స్ట్రగుల్ అయితే అవుతుంది. బీటీసీ ప్రజెంట్ విషయ గురించి ఉన్న చిన్న లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చింటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.